ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి జయరాం అవినీతి భూ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పర్యటించిన మంత్రి చినరాజప్ప ఈఎస్ఐ కుంభకోణంలో కార్మిక శాఖ మంత్రి జయరాం ప్రమేయం ఉందని ఆరోపించారు. విజయవాడకు చెందిన తిరుమల మెడికల్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు గాను జయరాం కుమారుడి పుట్టినరోజు నాడు బెంజ్ కారు బహుమతి పొందారని చినరాజప్ప తెలిపారు. అలాగే ఇటీనా కంపెనీ భూముల్ని కూడా మంత్రి జయరాం అక్రమంగా రాయించుకున్నారని ఆరోపించారు. లావాదేవీలు మొత్తం బ్యాంకు ద్వారానే జరగాలనే నిబంధన ఉల్లంఘించారని తెలిపారు. అక్రమంగా దక్కించుకున్న భూములపై రుణాల కోసం ప్రయత్నించారని వెల్లడించారు. మొత్తం భూ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. ఆయన ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో కారు కుంభకోణంలో మునిగిపోవడం జరిగింది. దాన్ని ప్రతిపక్షాలు అందరూ కూడా ఎంత మొత్తుకున్నా ఎంత గొడవ పెట్టినా ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు, కనీసం కేసు పెట్టలేదు, ఎంక్వైరీ కూడా వేయలేదు. మరి జయరామ్ గారు మరో కుంభకోణానికి తెరం చేయడం జరిగింది. బెంగళూరుకు సంబంధించినటువంటి మహేశ్వరప్ప మంజునాథ్ గారు ఒక కంపెనీ ఫ్లోట్ చేయడం జరిగింది. అది కర్నూలు జిల్లా హల్సరి గ్రామంలో, హల్సరి మండలంలో, హల్సరి గ్రామంలో 450 ఎకరాలు కొనడం జరిగింది. ధర్మిల మహేశ్వరప్ప గారు ఆయన మరణానంతరం కుమారుడికి ఆ భూమి చెందింది. అందులో రెండో పార్ట్ అనేటువంటి మంజునాథ్ గారు ఈ కంపెనీ నుంచి విత్తరాగిపోవడం జరిగింది. ఎవరైతే ఉన్నారో మొన్న కానీ ఇటీనా కానీ ఇద్దరు పేద కంపెనీ ఉండడం జరిగింది. అయితే ఈ కంపెనీలోకి జయరామ్ గారు మంజునాథ్ గారిని తీసుకొచ్చి ఈ కంపెనీలో నాదని చెప్పి ఆయన ఎంటర్ చేయడం జరిగింది. ఈ కంపెనీ యాక్ట్ ప్రకారం ఈ కంపెనీ బోర్డు కానీ చైర్మన్ కానీ తీర్మానాలు అవసరం. ఆ తీర్మానం లేకుండా ఈ కంపెనీని మంజునాథ్ గారికి బాధ్యత అప్పచెప్పి మంజునాథ్ గారి ద్వారా ఈ భూములు బదాయింపు చేయించడం జరిగింది. మంజునాథ్ గారు అప్పటికే ఈ కంపెనీ నుంచి తప్పుకోవడం జరిగింది. తప్పుకున్న వాళ్ళని ఈ భూములు కాజేయాలని చెప్పి జయరామ్ గారు మంత్రి గారు ప్లాన్ చేసుకుని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ భూములు బదలాయింపు 2019 ఐదో నెల నుంచి 12వ నెల వరకు కూడా ఈ భూములని బదలాయింపు చేయడం జరిగింది. అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కూడా మరి ఎక్కడికి 43 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, కానీ ఎక్కువ భూమి 105 ఎకరాలు 50 ఎకరాలు తప్పున ఈ కుటుంబ సభ్యులందరూ కూడా సభ్యుల మీద రాయించడం జరిగింది. దీని మీద కూడా ఇది ఇండస్ట్రీ భూమి, ఇది ఈ భూమిని కూడా కోఆపరేటివ్ లోన్ కూడా వ్యవసాయ రుణాలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇంత జరిగినా మంత్రి గారు, ఇంత జరిగినా ముఖ్యమంత్రి గారు పట్టించుకోడు. మన నిన్న అయ్యన్న పోత్రి గారు పూర్తి వివరాలతోటి మరి ఈ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసి డిమాండ్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేయాలి, మంత్రి గారిని బత్తాప్ చేయాలి, దీని మీద కూడా సిబిఐకి అప్ చెప్పాలి.